గట్కేశ్వర్ మండల్ ఎదలాబాద్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు కేర్ అండ్ కెరీర్ చారిటీస్ వారి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి హాస్పిటల్ వారిచే ఉచిత వైద్యం అందిస్తున్నామని, హైదరాబాద్ సిటీలో 19 గ్రామాల వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు ఈ గ్రామంలో సుమారు 300 మందికి వారికి కావాల్సిన కండ్లద్దాలు ఉచితంగా అందిస్తామని, కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేపిస్తామని అన్నారు. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి అన్ని విధాల సహకరిస్తున్న మూసి శంకర్ మాజీ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై సుదర్శన్ రెడ్డి గారు, సాయి ప్రసాద్ గారు, కాలేరు విశ్వనాథం, మన్మోహన్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఎల్లవాదులలోని గ్రామంలో కేర్ అండ్ కేర్ అండ్ పుష్పగిరి వారి ఉచిత కంటి ఆసుపత్రి క్యాంపు జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎంపీపీ గారు ఎరుగు సురేష్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ స్పందన తెలుసుకుందాం. ముందుగా అందరికీ నా యొక్క నమస్కారం, అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష తెలియజేస్తూ, ఈరోజు ఎదలాబాద్ గ్రామంలో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ పెట్టడం నిజంగా ఒక మంచి శుభ పరిణామం. ఇక్కడ పెద్దలు విశ్వనాథం సార్ గారి నుండి సాయి ప్రసాద్ సార్ గారు, ముఖ్యంగా మాజీ సర్పంచ్ శంకరన్న గారు, మా గ్రామ పెద్దలు దీంట్లో పాల్గొన్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఇలాంటి క్యాంపుల వల్ల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే కాకుండా వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, వారికి చికిత్స అందించినందుకు ప్రత్యేకంగా కేర్ అండ్ క్యారియర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా మండలం తరఫున, మా ఆదిలాబాద్ ప్రజల తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మీ ఆదిలాబాద్ గ్రామస్తులు కూడా, పెద్దలు కూడా ఈ దీనికి అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వందలాది మంది ఈ క్యాంపులో పాల్గొన్నందుకు నిజంగా ఇక్కడ పరిస్థితులు కూడా అర్థం చేసుకొని, విశ్వనాథం సార్ అంటే చాలాసార్లు నాకు ఇంతకుముందుకే పరిచయం, మీరు ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేయడం, ఆదిలాబాద్ రుణాన్ని అంటే ఇక్కడ పుట్టి పెరిగినందుకు మీకు ఈ గ్రామ రుణాన్ని తీర్చుకుంటున్నందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలా ఈ క్యాంపులో మీరు ఇంకా సర్వీసులు అంటే నెల నెలగా ఇట్లా మీ సర్వీస్ ఇచ్చినందుకైతే మా వంతు కృషి, అంటే మీకు ఎప్పుడు మా సహకారాలు అందించుకుంటూ మీకు ఎప్పుడు అంటే అండగా ఉంటానని తెలియజేస్తూ, నాకు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. అందరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చేస్తాం సార్ మేము చాలా ఇన్నోసెన్స్ చేస్తున్నాం. అసలు ఇక్కడ 4 బస్ షెల్టర్లు గడిపించినాం మా కుటుంబం నుంచి, మా సిసిసి ఫౌండేషన్ తరఫు నుంచి, లేదా ప్రతి నెల మెడికల్ క్యాంపులు జరిపినాము. ఇక్కడ ఇది 2వసారి ఐ క్యాంప్ జరుపుతున్నాము. ఇది ఇంకా కూడా జరుపుతాము. అసలు ప్రజల కోఆపరేషన్ కావాలి, గ్రామస్తుల కోఆపరేషన్ ఉంటే తప్పనిసరిగా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మా సదుద్దేశం ఉన్నది. దానికి మీ అందరి సహకారం కావాలి. ఆపరేషన్లు చేస్తామండి, ఆపరేషన్ కూడా ఫ్రీ చేస్తాము. ఇక్కడ నుంచి వ్యక్తులను తీసుకుపోయి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళా వాళ్ళ ఇంటికాడ దించుతాము. మళ్ళీ లేదా వారం రోజులకు వాళ్ళకి పరీక్ష చేయిస్తాం. మళ్ళా 45 రోజుల తర్వాత వాళ్ళకి అద్దాలు ఇస్తాము, పరీక్ష చేయిస్తాము. ఇది మా కార్యక్రమం. ఇప్పటిదానికా మేము 600 మందికి లేదా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించినాము, 3000 మందికి అద్దాలు ఇచ్చినాము మేము. అది మా సంస్థ ద్వారా. డాక్టర్స్ 10 మంది పాల్గొన్నారండి. పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి కేర్ అండ్ క్యారియర్ చారిటీస్ వారి ట్రస్టు సహకారంతో 2015 సంవత్సరం నుంచి నేను ఆదిలాబాద్ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇది పెద్ద క్యాంప్, ఇది 2వది, ఇది పెద్ద క్యాంప్ ఇప్పుడు కేర్ అండ్ క్యారియర్ చారిటీస్ వారి నుంచి. అదేవిధంగా మెడికల్ క్యాంపు ఎవ్రీ మంత్ మా గ్రామంలో 350 మందికి కంటిన్యూగా నెలకు వచ్చి వారికి వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితులను చెక్ చేసేసి వారికి మెడిసిన్ అనేది మంచి మెడిసిన్ ఇచ్చేసేసి నిజానికి మా గ్రామ ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞత భావంతో మేము ఉంటామని చెప్పేసి సాయి ప్రసాద్ గారికి, కేర్ అండ్ కేరియర్ చారిటీస్ ట్రస్ట్ ఎండీ గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా విశ్వనాథం సారు ఇదే గ్రామస్తుడు కాబట్టి ఈ గ్రామంలో తన రుణం ఏ విధంగా తీసుకుంటుందో, మేము ఈ గ్రామంలో ఉన్నందుకు పుట్టినందుకు ఈ గ్రామ రుణం తీర్చుకోవడానికి, ఆదిలాబాద్ గ్రామ రుణం తీసుకోవడానికి ఈసారి అదేవిధంగా ఒక ఆదిలాబాద్ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పరిసర ప్రాంతాల్లో ఔషాపూర్, అంక్షాపూర్, అదేవిధంగా బొకెన్గూడ, ఎన్ఎఫ్సి నగర్, అనంతారము, ఎంకిర్యాలు, మాదారము, కొర్రెంల, గణపూరు, ఇవన్నీ విలేజెస్లలో కూడా ఒక మైక్ ద్వారానే చెప్పించడం జరిగింది. మా బాధ్యతగా చెప్పించేసేసి కూడా ఇక్కడ వచ్చిన వారికి కూడా వసతి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ వస్తారు కాబట్టి వారికి కూడా కంటి పరీక్షల నిమిత్తమే ఏదైతే
బీపీ షుగర్ టెస్టులు చేస్తారో ఆ టెస్టులు చేయించినాక కూడా వారికి టిఫిన్ కూడా చేయించడం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా ప్రధానంగా సాయి ప్రసాద్ సార్ గారు ఎల్లప్పుడూ ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలి చూడాలని చెప్పేసి ఎల్లవేళల మాకు ఇదిలాబాద్ గ్రామానికి ఒక దిక్సూచిగా ఆరోగ్య విషయాలలో మాత్రమే తను పట్టించుకున్నది మాత్రమే ఎట్లా ఉన్నదనంటే మాకు గర్వంగా ఉన్నది. ఆయన పేరు చెప్పుకోవడానికి కూడా సాయి ప్రసాద్ సార్ గారికి స్పెషల్గా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పాకం లోపల ఎంతమంది వస్తే అంతమంది, మేము మాత్రం 500 మంది చుట్టానికి సిద్ధపడి వచ్చాము. టెక్నికల్ టీం అంతా పుష్పగిరి హాస్పిటల్ నుంచి పాపం స్టాఫ్ అంతా వస్తారు. ఆపరేషన్లు ఇవి కూడా ఇక్కడ చేయము, హాస్పిటల్ వాతావరణంలో చేస్తాము. కళ్ళద్దాలు 8వ తారీఖు మే నాడుకి ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళకే ఇస్తాం. సర్వీస్ ఎట్ డోర్ స్టెప్, అదే మా మోటో. అండ్ ఫ్రీ సర్వీస్, మేమేమి ఎటువంటి ఆధార్ కార్డులు మన ఆదాయం సర్టిఫికేట్లు అటువంటి ఏం చూడం. ఎవరెవరు వచ్చి 8 నుంచి 11 లోపల నా దగ్గర లైన్లో నిలబడతారో వాళ్ళందరికీ సేవ అందించడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు. ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజుని. D9 న్యూస్ ఛానల్ వాస్తవాలకు నిదర్శనం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ఏకైక ఛానల్ D9 ఛానల్. నేను చూస్తున్నాను, మీరు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనకి టీవీలో గంటకు ఒకసారి న్యూస్ ఛానల్ న్యూస్లు నిజాలు బయటకు వస్తాయి, కానీ ఎప్పటికప్పుడు మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన ముందుండే నిజాలు మన D9 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ రేజింగ్.